ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुलारा, ई रोजु बाबा वारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं ना जीवितंलो जरिगिनटुवंटि ओक यथार्थमैनटुवंटि घटन, यथार्थमैनटुवंटि सगलील, ओक गोप्प चमत्कारं। साक्षात्तु अवधूतलतो कूडिनटुवंटि ई अद्भुतालु चमत्कारालु ना जीवितंलो एन्नो जरिगायि। రమారమి బాబావారి మూడు దశాబ్దాలుగా నేను కొలుస్తున్నా కూడా బాబావారిని ప్రత్యక్ష దర్శనం నేను చేసుకోలేకపోయానటువంటి క్రమంలో బాబావారిని నేను ఏడుకున్నాను, నీ యొక్క దత్త పరంపరలో అవధూతలను నాకు దర్శింపజేయమని ఆయన స్వామి బాబావారు నా యొక్క మరణ ఆలకించి చాలామంది అవధూతలను నాకు పరిచయం చేశారు, వారితో ప్రత్యక్ష అనుభూతులు అనుభవాలు పొంది ఉన్నాను। ఈ క్రమంలో నాకు జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు నగరంలో నడిబొడ్డులో ఉన్న పట్నం బజారులోని ఎలవర్తి వీధిలో 40 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా అవధూతగా ఎన్నో ఆధ్యాత్మిక ఆయన ఆధ్యాత్మిక శక్తిని తన దశదిశలా వ్యాపింపజేసి భక్తులకి అనేక రకాలైనటువంటి కొంగు బంగారంలాగా వరాలు ఇచ్చినటువంటి గొప్ప అవధూత భగవాన్ శ్రీ పట్నం బజార్ బాబా బాబావారితో నాకు పరిచయం ఏర్పడింది। ఈ పరిచయం కూడా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించబడింది। ఈ క్రమంలో బాబావారు నాకు కొన్ని లీలలు చూపించారు। ఒకరోజు ఒక గొప్ప చమత్కారాన్ని ఆయన చూపించినటువంటి లీలల్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను। నేను స్వామి బాబావారు నాకు ఇష్టమైనప్పుడల్లా బాబావారిని చూడాలని దర్శించాలనుకున్నప్పుడల్లా నేను స్వామివారి దగ్గరికి నేను వెళ్ళి అక్కడ ఆ పెంకుటిల్లో కాస్త కూర్చొని స్వామివారికి కావలసినటువంటి టీ కాస్త సిగరెట్లు అవి ఇచ్చేవాడిని। ఈ క్రమంలో ఒకరోజు బాబావారితో సత్సాంగత్యం సన్నిహితంగా ఆ వరండాలో భక్తులతో నేను అక్కడ కూర్చొని ఉన్నాను। కూర్చొని ఉండగా ఒక గొప్ప లీల ఒక సంఘటన జరిగింది। ఎవరో హఠాత్తుగా స్వామివారి భక్తులు కొంతమంది హడావుడిగా వచ్చేసి బయట నుంచి స్వామివారితో చెప్తున్నారు, స్వామి స్వామి మనకి మన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఒక భైరవుడు చిన్న భైరవుడిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోయి ఆ మున్సిపాలిటీ వ్యాన్లో పడేశారు, మన భైరవుడు పూర్తిగా దాంట్లో రక్తం కక్కి చనిపోయింది స్వామి అని చెప్పేసి ఈ మన బాబావారికి చెబుతున్నారు। అంటే భైరవుడు అంటే బాబావారి దగ్గర ఎప్పుడూ కూడా ఒకటి రెండు కుక్క పిల్లలు ఉండేవి, ఒక కుక్క పిల్ల ఎప్పుడూ కూడా బాబావారిని అడ్డుపెట్టుకొని కనిపెట్టుకొని అది ఎప్పుడూ కూడా ఈ యొక్క వచ్చేటటువంటి దత్త పరంపర భక్తులతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేది, బాబావారు కూడా దాన్ని చాలా ప్రేమగా చూసేవారు, దానికి అన్నీ కావలసినటువంటి అన్ని పదార్థాలు కూడా ఆయన వేసేవారు, పాలు పోసేవారు। ఈ క్రమంలో వాళ్ళు వచ్చి ఇట్లా భైరవుణ్ణి ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పట్టుకున్నారని, అరే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయలేరా, దాన్ని వదిలేస్తారులేరా, అది ఏం కాదు అని చెప్పేసి అన్నారు। లేదు బాబా తీసుకెళ్ళారంటే తీసుకురాకుంట్రా అని చెప్పి అన్నాడు। వెంటనే భక్తులు గబగబా వెళ్ళి ఆ మున్సిపాలిటీ వాళ్ళ ఈ యొక్క కుక్కల్ని మరి నగరపాలక సంస్థ వారు ఈది కుక్కల్ని పట్టుకునేటటువంటి ఆ యొక్క సంచార వ్యాన్ దగ్గరికి వెళ్ళారు। వెళ్ళేసరికి అప్పటికి చాలామంది కుక్కల్ని పట్టుకొని ఉన్నారు, వీధి కుక్కల్ని పట్టుకొని వారు వారి యొక్క పద్ధతిలో వాటిని ఎత్తి ఆ లోపల బోల్లో వేస్తూ ఉన్నారు। ఆ తీగకి గట్టిగా పట్టుకోవడం వల్ల కొన్ని ముక్కుల్లో రక్తం కూడా కారి పూర్తిగా ఛిద్రమై ఆ బోన్లో పడిపోతూ ఉన్నాయి। ఈ క్రమంలో మనకొక పిల్ల కూడా దాంట్లో వేశారు। వీళ్ళు వచ్చి అప్పుడు ఈ భక్తులు వచ్చి వారితో వాగ్వివాదాలు జరిగారు, ఇది స్వామివారి ఒక్కొక్క పిల్ల ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాము, దీన్ని ఎట్లా మీరు వేశారని। అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి ఈ కుక్క మాకు తెలియదు, ఈదుల్ని లో ఉన్నటువంటి కుక్క పిల్లలు పట్టుకోవడం అనేది మా విధి మా కర్తవ్యం మా నిర్వహణ, ఈ భాగంలో మీ కుక్క పిల్ల ఇటు చాలా కుక్కలను పట్టుకున్నాం, అందులో మీ కుక్క పిల్లని కూడా పట్టుకోవడం జరిగింది, దానికి మీరు దానికి లైసెన్స్ తీసుకొని ఒక మెడకి ఏదన్నా బెల్ట్ కట్టుకున్నట్టయితే మేము పట్టుకునే వాళ్ళం కాదు, మరి ఈదులో తిరుగుతుంది కాబట్టి మేము మా డ్యూటీ చేసామని చెప్పేసి అన్నారు। అయినా కూడా మరి మాకు తెలీదు మమ్మల్ని క్షమించని అన్నారు। సరే మేము ఆ కుక్క పిల్లని తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు। ఇక కుక్క పిల్ల లోపల ఎట్లా తీసుకెళ్తారంటే కాదు మేము తీసుకెళ్ళాలని చెప్పి మా స్వామివారి తమ్మన్నారు అన్నారు। సరే ఎట్టా కెలకో వారు అతి కష్టం మీద ఆ కుక్క పిల్లని తీసి ఈ యొక్క భక్తులకి ఇచ్చారు। అయితే ఈ భక్తులకి ఇవ్వగానే ఆ కుక్క పిల్ల స్పృహలో లేదు, పూర్తిగా నిర్వీర్యమై నిర్జీవంగా ఉంది, ముక్కు ముట్టి రక్తం కారి ఉంది, చిన్నపిల్ల కదా, దాన్ని వాళ్ళు రకరకాలటువంటి తీగలతో దాంట్లో వేయడం వల్ల అది పూర్తిగా మామూలుగా విగత జీవిగా మారింది, దాని శ్వాస కూడా ఆడకుండా అది పూర్తిగా చనిపోయే పరిస్థితిలో ఉంది, చనిపోయింది। ఇక దాన్ని తీసుకొచ్చి చాలా బాధపడి ఏడుస్తూ ఆ కుక్క పిల్లలు ఎత్తుకొని వచ్చి స్వామివారి దగ్గరికి
మన చిన్న భైరవుడు చనిపోయాడు స్వామి అని చెప్పేసి పట్టం బాబావారికి ముందు పెట్టారు. బాబావారు అవేమి పట్టించుకోకుండా రేడియోలో పాటలు వింటూ, అరే అది ఏం కాలేదురా, దాన్ని అక్కడ పెట్టు అని చెప్పన్నాడు. లేదు బాబా, నేను తీసుకొచ్చాము, అది చనిపోయింది, కదలట్లేదు మెదలట్లేదు అని చెప్పేసి అన్నారు. లేదురా, అది ఏమీ అవ్వదు, అది నిద్రపోతుందిలే, దాన్ని అక్కడ పెట్టు అని చెప్పేసి అన్నాడు బాబావారు. అయినా కూడా మేము ఆందోళన, మాకు బాధ, రోజు అది ఎంతో భక్తుల్ని ప్రేమతో దగ్గరికి వచ్చేటటువంటి సన్నివేశాలు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాము. బాబావారు ఇవేమి పట్టించుకోవట్లేదు, ఆయన అలౌక్యమైనటువంటి ఆనందంలో ఆయన ఉన్నాడు. కాసేపటికి అరే టీ తీసుకురా పోరా అంటే టీ తీసుకొని వచ్చి ఏ లోటాలో తీసుకొచ్చి ఇస్తే ఆ టీ అందరినీ కూడా పంచి ఇచ్చారు. తర్వాత టీ తాగినాక సిగరెట్ కూడా కాల్చుకున్నారు, ఆ సిగరెట్ కూడా కొంతమందికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బాబా మన భైరవుడు చనిపోయింది ఎట్లా అని చెప్పేసి మళ్ళీ భక్తులు గుర్తు చేశారు. ఏడ చనిపోయిందిరా అని చెప్పి బయటకు వచ్చి బాబావారు అక్కడ ఉన్నటువంటి ఒక ఊది ఉంటే ఆ ఊది దాని మీద ముఖం మీద చల్లారు. చల్లగానే ఎప్పుడైతే బాబావారు ఊది చల్లారో వెంటనే అది నిద్రపోతున్నది ఒక 2 నిమిషాలకి చిన్నగా కదలిక ప్రారంభమైంది. ఆ కదలిక కాస్త దానిలో చలనం వచ్చింది. చలనం వచ్చి ఒక్కసారిగా అది తోక చిన్నగా తోక ఊపడం మొదలుపెట్టింది. చెవులు ఆడాయి. చిన్నగా లేచి చలనంతో కాళ్ళతో లేచి కూర్చునే ప్రయత్నం చేసింది. తర్వాత ఒక 2 నిమిషాలకి లేచి కూర్చున్నది. కూర్చొని చెవులు ఎదిరించింది. ఒక్కసారిగా అది గబగబా మామూలు యథావిధిగా పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళింది. ఇదంతా ప్రత్యక్షంగా భక్తులు నేను చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సన్నివేశం. ఈ చనిపోయింది నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఈ కుక్క పిల్లని బాబావారు స్వయంగా తన స్పర్శతో ఆ ఊది వేసేసరికి చనిపోయినటువంటి కుక్క పిల్ల తిరిగి సజీవంగా బతికి అది వెళ్ళడం చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అద్భుతాన్ని భక్తులకి పంచిచ్చింది. ఈ యొక్క సంఘటన యథార్థమైన సంఘటన, నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసినటువంటి సంఘటన. ఇది నమ్మశక్యం కానప్పటికీ కూడా బాబావారు ఆయన చూపించినటువంటి ఒక గొప్ప లీల. ఆ తర్వాత ఆ కుక్క పిల్ల చాలా సంవత్సరాల పాటు పెద్దదిగా అయ్యి బాబావారితో సన్నిహితం చేసి అవి ఎంతో కాలం ఆయన సన్నిహితంలో ఉండి ఆయన ఆధ్యాత్మిక పురోగతిని, ఆధ్యాత్మిక శక్తి ఉన్నత స్థితిని పొందింది. ఆ తర్వాత అది సిద్ధి పొందింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పట్నం బజార్ బాబావారు సిద్ధి పొందినాక ఆయనతో పాటు ఆ భైరవుణ్ణి కూడా మానస సరోవరం అంటే గుంటూరు నుంచి తెక్కలపాడు వెళ్ళేటటువంటి పట్నం బజార్ బాబావారికి ఒక సమాధి మందిరం నిర్మించారు. వారికి నిర్మించినటువంటి సమాధి మందిరంలోనే ఈ భైరవుణ్ణి కూడా ఒక సమాధి చేసి భైరవ సమాధి అని ఇప్పుడు మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి బాబాతో పాటు అది కూడా పుణ్యలోకాలకు వెళ్ళి పుణ్యాన్ని సాధించి సిద్ధి పొందింది. ఇది యథార్థంగా జీవితంలో జరిగినటువంటి సంఘటన. కాబట్టి సాయి భక్తులారా, నమ్మకం విశ్వాసం అనేది చాలా గొప్పది. ఏ భగవంతుడిని ఏ అవధూతుడైనా సరే మనం పూర్తి విశ్వాసంతో కలిస్తే మనకి ఆ అవధూతుల అనుగ్రహం, బాబా యొక్క కృప, ఆ దత్తాత్రుడి యొక్క సంపూర్ణటువంటి కరుణ కటాక్షాలు ఉంటాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో ఓం శ్రీ సాయిరావు.